ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారో మనం కళ్ళారా చూసాం. ఎప్పటికప్పుడు మరి అన్ని రకాలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టెస్టింగ్లు చేయటమే కాకుండా కోవిడ్ హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయటం, అలాగే ఐసోలేషన్ వార్డ్స్ ని ఏర్పాటు చేయటం, మరి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి నెగటివ్ వచ్చేంత వరకు వారికి ఇమ్యూనిటీ పెంచే విధంగా మంచి ఫుడ్ తో పాటు మంచి మెడిసిన్స్ ఇచ్చి చాలా మందిని రికవర్ చేసి ఇంటికి పంపించడం మనం కళ్ళారా చూసాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు పక్క రాష్ట్రాలలో టెస్టింగ్లు చేయటం ఎవరు చేయట్లేదు, అలాగే ఎవరు కూడా కరోనా పేషెంట్ని సక్రమంగా పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళ రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఈరోజు తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, అలాగే బాంబే నుంచి, ఢిల్లీ నుంచి మరి తరిమేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాకుండా నేరుగా వచ్చి వాళ్ళ ఊర్లలో దిగేస్తున్నారు. సో వాళ్ళకి కనీసం పంపించే ముందు కరోనా టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ ఉన్న వాళ్ళని సెపరేట్గా, నెగిటివ్ ఉన్న వాళ్ళని సెపరేట్గా పంపించినా ఇక్కడ ఎవరికి, ఎందుకంటే పాజిటివ్ ఉన్న వాళ్ళని క్వారంటైన్కి పంపిస్తాం, నెగిటివ్ ఉన్న వాళ్ళని విలేజెస్కి పంపిస్తాం. కానీ అలా కాకుండా అందరినీ ఒకే బస్సులో ఒకే ట్రైన్లో వేసి టెస్ట్ చేయకుండా పంపించడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కేసులు మళ్ళీ పెరుగుతుండటం, ఇక్కడున్న ప్రజలు ఏ తప్పు చేయకపోయినా భయభ్రాంతులకి గురై ఈరోజు చాలా కష్టపడుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో రెడ్ జోన్గా ఉన్నవన్నీ గ్రీన్ జోన్గా మారిపోయి ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ పేషెంట్స్ వల్ల మళ్ళీ రెడ్ జోన్లుగా మారుతుంటే మేము చేయని తప్పుకి ఎందుకు ఈ పనిష్మెంట్? కాబట్టి ఎవరైనా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఆ రాష్ట్రంలో వాళ్ళు టెస్టింగ్లు చేసుకొని నెగిటివ్ అయితే అలౌ చేయండి, పాజిటివ్ అయితే క్వారంటైన్కి పంపించండి అని ప్రజలే ఈరోజు అవగాహన పెంచుకొని చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మరి మేము నోడల్ ఆఫీసర్ రవిరాజ్ గారు, అలాగే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. దయచేసి బయట నుంచి వచ్చే వాళ్ళని టెస్టింగ్లు చేసేంత వరకు గ్రామాల్లో అలౌ చేయొద్దండి. ఎవరైనా నడుచుకుంటూ వచ్చినా లేదంటే బైక్స్లో వచ్చేస్తే గ్రామస్తులు ఊర్లలోకి రానికుండా కన్సర్న్ సిఐకి, అలాగే మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చాకే ఊర్లలోకి రానియండి. అలాగే పోలీస్ వ్యవస్థ సిన్సియర్గా మాస్క్ వేయని వాళ్ళకి ఫైన్ వేయండి. ఎందుకంటే ఒకరు చేసిన తప్పు వల్ల అది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎవరు బయటకు వచ్చి పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు మాస్క్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ వేస్తే ఒక భయం ఉంటుంది, వాళ్ళు మాస్క్ వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. సో సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయిస్తే ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అండ్ ఈ రాష్ట్రంలో మీరు చూస్తే కరోనా గురించి ప్రజలంతా అల్లల్లాడిపోతుంటే వారికి అండగా ఉండి వారికి సపోర్టివ్గా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మరి ఈ 2 నెలల వ్యవధిలో ఎక్కడా కూడా కనిపించకుండా ఈరోజు అచ్చెన్నాయుడు, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు అరెస్ట్ అయితే మాత్రం రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయటం, ఈరోజు కాగడాల ర్యాలీ చేస్తుంటే ఇంతకన్నా సిగ్గుచేటు వ్యవహారం ఇంకొకటి ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మేము నిప్పు అని చెప్పుకోవటమే కానీ చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అంతా తుప్పు పట్టిపోయింది, అవినీతి పనులతో నిండిపోయింది అనేది సాక్ష్యాధారాలతో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే అర్థమైంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, అచ్చెన్నాయుడిని అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసేశారు, అతను అసెంబ్లీకి వస్తే మేము భయపడిపోతామని. అంటే 23 మందిలో అందరూ వేస్ట్, ఒక అచ్చెన్నాయుడే మమ్మల్ని ఇరుకున పెట్టగలడని మీరు అనుకుంటున్నారా? అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా వేస్ట్ అని మీ ఉద్దేశం అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు నేను లెటర్ రాశానని. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాడే కార్మికులు ఏదైతే వాడే మందుల్లో అడ్డదిడ్డంగా దోచుకొని 155 కోట్లు మింగేస్తే ఈరోజు బీసీ కార్డు ఉపయోగించి బయటపడాలనుకోవటం ఎంత దిగజారుడు రాజకీయమో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తిన్న ఆ డబ్బు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీ ఎవరైతే పేద కార్మికులు ఉన్నారో వాళ్ళకి కొనుగోలు చేసిన మందులు. సో అలాంటి విషయంలో కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను ఓటు నోటు కేసులో దొంగలాగా దొరికినప్పుడు అది 2 రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నారు ఫైబర్ గ్రిడ్లో, అలాగే చంద్రన్న కానుకల్లో వేస్తున్నారు. ఎందుకంటే హెరిటేజ్ నెయ్యి ఏదైతే వీళ్ళు అవినీతంగా దోచుకొని డబ్బులంతా కూడా తినేశారో అవన్నీ బయటకు వస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే కక్ష సాధింపు అని చెప్తే తర్వాత మేము తప్పించుకోవాలన్న ఐడియాతోనే ఈరోజు అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేస్తున్నట్టు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు అచ్చెన్నాయుడు చేసింది ఎంత పెద్ద తప్పు అంటే, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసింది అంతకన్నా పెద్ద తప్పు, పేద ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడుతున్నారు. ఈరోజు స్క్రాప్లో కొన్న లారీలని బస్సులుగా మార్చి రోడ్ల మీదకి అమ్మేస్తే దాంట్లో వెళ్ళే ప్రయాణికులు ఏమైపోవాలి, వాళ్ళ ప్రాణాలు ఏమవ్వాలి?
సో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే కక్ష సాధింపంటారు. కక్ష సాధింపు అనేది పరాకష్ట మీ ప్రభుత్వంలో చూసాం. మీకు పిల్లనిచ్చిన మామను ఏ విధంగా వెన్నుపోటు పడిచి ఆయన చావుకు కారణమయ్యారో అది కక్ష సాధింపు. అలాగే ఏ తప్పు చేయని జగన్మోహన్ రెడ్డి గారిని చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని మీ నాయకుడు ఎర్రంనాయుడు గారితో అలాగే కాంగ్రెస్ నాయకుడు శంకర్ నారాయణరావుతో లెటర్లు పెట్టించి ఏ విధంగా 16 నెలలు జైల్లో పెట్టి ఆయన మీద ప్రతి అసెంబ్లీలో కానీ బయట కానీ మీ యొక్క మీడియాతో విషం నింపారే అది కక్ష సాధింపు. ఇది సాక్ష్యాధారాలతో దొరికింది. తప్పులు చేశారు, డబ్బులు తిన్నారు, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఈరోజు మీకు అరెస్ట్ జరిగింది. అది కూడా విజిలెన్స్ ఎంక్వైరీ 1 ఇయర్ తర్వాత సాక్ష్యాధారాలు దొరికితే వాటిని ఏసీబీకి ప్రభుత్వం అప్పగించి వాటి విచారణ తర్వాతే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో కావాలని చేసింది కాదు అన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది. సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, కక్ష సాధించడానికి మీది బలమైన పార్టీ కాదు, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పార్టీ. 23 సీట్లు ఉన్నాయి. ఆ 23 మంది కూడా ఎంతమంది నీతో ఉంటారో ఎంతమంది ఊడిపోతారో కూడా నీకు తెలియని పరిస్థితి. ఎంపీలు 3 వాళ్ళు ఉంటారో ఉండరో కూడా నీకు తెలియని పరిస్థితి. అలాంటి మీ పార్టీ మీద కక్ష సాధించాల్సిన అవసరం మాకు లేదు. మీరు 125 మంది ఉన్నప్పుడే ప్రతిపక్షంలో మేము ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కొన్నాం, మీరు చేసిన అవినీతి ఏ విధంగా బయటపెట్టాం, ఢిల్లీ వరకు వెళ్ళి మోడీ గారికి మీరు చేసిన అవినీతిలన్నీ లెక్కలతో కూడా బుక్ వేసి ఇచ్చాం. కాబట్టి ఆ రోజే భయపడే వాళ్ళు ఈరోజు 23 మంది కుదించిన మీ పార్టీని చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. అండ్ ఖచ్చితంగా అసెంబ్లీలో కనుక మీరు వచ్చి మేము చేసింది ఏదన్నా ఉంటే ప్రూవ్ చేసుకోండి, మీరు చేసిన తప్పులు సాక్ష్యాధారంతో మేము ఇచ్చాం కాబట్టి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే మీరు కోర్టుకు వెళ్ళి మీ సాక్ష్యాలు ఏమున్నాయో చూపించుకోండి. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి ఈ లాక్డౌన్ని ఉల్లంఘించి మేము కాగడాల ర్యాలీ చేస్తాము, మేము ధర్నాలు చేస్తాము, మేము కరోనా స్ప్రెడ్ చేస్తాము అంటే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.